ఎలక్షన్ కౌంటింగ్ రోజులు ఎన్నాళ్ళు నేను టైం పాస్ కోసం తాగట్లేదమ్మా దండేసుకుని ఇలా గోడెక్కేసిన నా భార్యని మర్చిపోలేక తాగుతున్నానమ్మా అయితే ఈ రోజు నుంచి నేను తాగుతాను నీకేమైంది నేను మర్చిపోలేకపోతున్నాను ఎవర్ని మీ బాబుని బతికించావు కానీ ఈ గోరం మీడియాకు తెలిస్తే మందేస్తాను మాత్రం మందేస్తాను మాత్రం అని రచరచ చేస్తారు మహిళా మండలిని పిలిచి చర్చలు పెడతారు అదిగాక నువ్వు మందేస్తే నా హెల్త్ హాస్పిటల్కి వెళ్తుందని భయమా కాదు ఇద్దరం కలిసి తాగితే ఖర్చు ఎక్కువైపోద్ది ఇల్లు గుల్ల అయిపోద్ది దోలు తీరిపోద్ది నేను తాగకూడదంటే ఓ కండిషన్ ఏంటి పెగ్ ఎక్కువ సోడ తక్కువ పోసుకోవాలా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేను చనిపోయిన నా భార్యని మర్చిపోలేను అయితే ఆస్తి అంతా రోసయ్య గారికి రాసేస్తా అన్యాయం అక్రమం అయినా ఆయనకెందుకు ఆర్థికంగా బాగానే ఉన్నారుగా సీఎం రిలీఫ్ ఫండ్ కి కొడుకు రిలీఫ్ గురించి ఆలోచించకుండా సీఎం రిలీఫ్ ఫండ్ గురించి ఆలోచిస్తావా వారం టైం ఇస్తున్నా పెళ్లి చేసుకుంటే ఆస్తి నీకు లేదంటే రోసయ్య గారికి చివరికి పెద్ద ఆయనకి నాకు క్లాష్ పెట్టేసావా మందు కావాలంటే ఆస్తి కావాలి ఆస్తి కావాలంటే పెళ్లి కావాలి పెళ్లి కావాలంటే పిల్ల కావాలి దీన్నన్న ట్రై చేసి ఒప్పించాలి నేను ఒప్పుకోను బాగా ఆలోచించండి ఏంటి చించేది పెళ్లి చేసుకుని షష్టి పూర్తి వరకు అట్లీస్ట్ మీరు చచ్చే వరకు కాపురం చేస్తానంటే ఒప్పుకుంటాను కానీ పెళ్ళైన వారానికే విడాకులు ఇవ్వాలంటే ఎందుకు ఒప్పుకుంటాను ఊరికేమంటలేదుగా 10 లక్షల ఫ్యాన్సీ ఆఫర్ ఇస్తున్నాను డబ్బు కమ్ముడు పోవడానికి నేనేమి పవిత్ర బంధన్ సినిమాలో సౌందర్యని కాదు కొనుక్కోవటానికి మీరు వెంకటేషు కాదు కాదని కక్క నువ్వు ఈ పెళ్లి ఒప్పుకుంటే నాకు జైపూర్ కాళ్ళు పెట్టించొచ్చు నా గుండెకి పడ్డ చిల్లును పూడ్చుకోవడానికి సిమెంట్ కూడా కొనుక్కోవచ్చమ్మ అవునే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ డొక్కు మిషన్ తొక్కి తొక్కి కాళ్ళు లాగేస్తున్నాయి నాకు కూడా రెస్ట్ తీసుకున్నట్టుంటుంది ఈ మిషన్ కూడా కాస్త గ్యాప్ ఇచ్చినట్టు అవుతుంది ఒప్పుకో కల్పన నా 10 నెలల అద్దె కూడా కట్టేయచ్చు కల్పన రేపటి రావు గారు పల్లెకు రావద్దారా మన స్టేట్ లో ఉన్న కష్టాలన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి ఇంకెన్ని రోజులు ఇబ్బంది పడతావు చెప్పు డీలా నో డీలా సరే నా కోసం కాకపోయినా మా వాళ్ళ కోసం ఒప్పుకుంటున్నాను నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను రా డౌట్ వచ్చేసిందా ఈ తల్లి కోసం మళ్ళీ పెళ్లి చేసుకున్నావా తల్లి కోసం కాదు ఆస్తి కోసం అమ్మాయి లక్షణంగా ఉందిరా ఒక లక్ష ఏంటి 10 లక్షణంగా ఉంది ఏంటి అదే 10 టైమ్స్ లక్షణంగా ఉందని చాలు ఈ జన్మకి ఈ ఆనందం చాలు ఈ క్షణమే నా ప్రాణం పోయినా పర్వాలేదు మరి అంత ఎమోషన్ అయిపోకు నా దోలు తీరిపోద్ది కావాలంటే ఆస్తి నా ఫ్యాన్ రాశాక కొట్టుకట్టి ఎదిగాను ఒక్క నిమిషం ఉంటు ఇదిగోరా ఆ నువ్వు ఎంత మంచిదాని అమ్మా ఇచ్చిన మాట ప్రకారం అలా పెళ్లి చేసి రాగానే ఇలా ఆస్తి రాసి ఇచ్చేసావు ఇచ్చి నా పుత్ర ఇవి ఆస్తి పత్రాలు కాదు ఎంజాయ్ పత్రాలు హనీమూన్ కి బ్యాంకాక్ వెళ్ళడానికి టికెట్లు మధ్యలో ఫిట్టింగ్ కట్టి నెలలో పోనీ అమ్మాయిని తీసుకెళ్ళు కావాలంటే నువ్వు తీసుకెళ్ళు నేను కోడలతో కలిసి వెళ్ళడానికి ఇదేమన్నా కార్తీక మాసం నోమా మీరు ఉండండి అత్తయ్య నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా ఇక్కడే ఉన్నాను అది కాదు ఆయన్ని నేను ఒప్పిస్తాను పదండి బార్గ హనీమూన్ కోటం ఏంటి నీ ప్లాను నన్ను హనీమూన్ తీసుకెళ్లి బురుడీని చేసి తాగి తొంగుంటే రేప్ చేసి తండ్రిని చేసి పర్మనెంట్ గా సెటిల్ అయిపోదావనా నీకు ముందే చెప్పాను హనీమూన్ లో శోభనాలు లాంటివి లేవని ఆ విషయం నాకు గుర్తుంది కానీ విడాకులు కావాలంటే మనం బ్యాంకాక్ వెళ్ళాల్సిందే ఏ విడాకులు ఇచ్చే కోర్టు అక్కడ ఉందా లేదు ఓ వారం అలా తిరిగేసి వచ్చి మీకు కరెంట్ లేదని డిక్లేర్ చేస్తాను మా కరెంట్ లేకపోవడం జనరేటర్ ఇన్వర్టర్ కూడా ఉంది నేను చెప్తున్న కరెంటు ఇంట్లో కాదు ఒంట్లో నా ఒంట్లో కరెంట్ లేకపోవడం పెద్ద పవర్ ప్లాంట్ ఉంది చనిపోయిన నా భార్య షాక్ కొట్టి హెల్ప్ హెల్ప్ అని ఎన్నిసార్లు కేకలెట్టిందని తెలుసా అని మీరు పబ్లిసిటీ చేస్తే నాకు విడాకులు ఇవ్వలేరు దానికి దీనికి లింక్ ఏంటి మీరు సంసార సుఖానికి పనికిరారంటేనే కోర్టు విడాకులు ఇస్తుంది అలాగా అయితే నా ఒంట్లో కరెంటే కాదు కొవ్వొత్తి కూడా లేదని చెప్తే కానీ పద అలా హనీమూన్కి వచ్చిన ఆ జంట క్షణికా విషయంలో ఒకటయ్యారు తర్వాత రియలైజ్ అయ్యి వేరా విషయంలో తిట్టుకున్నారు కంట్రోల్ తప్పి అలా ఎలా కమిట్ అవుతారండి అతనికి ఇష్టం లేదు కదా నీకు గుప్త జ్ఞానం తక్కువ అగ్గిపల్లి వచ్చి పెట్రోల్ మీద పడ్డా పెట్రోల్ అగ్గిపల్ల మీద పడ్డా పుట్టేది నిప్పే జరిగే తప్పే అయితే కమిట్ అయిన ఎంత కంటిన్యూ అయిపోవచ్చు వాడు మహేష్ బాబు లాంటాడు ఒకసారి కమిట్ అయితే వాడి మాట వాడే వినడు పర్మనెంట్ పెళ్ళాన్ని అయిపోవాలనుకున్న ఆమె కుట్రార్థమై మర్డర్ శరణం అని మన దగ్గరికి వచ్చాడు ఏమో నాకైతే ఆ 905లో ఉన్న లేడీ గజనీయే మన క్యాండిడేట్ అనిపిస్తుంది లేడీ గజనీయే అవును ఆ అమ్మాయి ఒక్క ముగ్గుని తప్ప మిగిలిన మగాళ్ళందరినీ ముగ్గుడే అనుకుంటుంది సాటి మగాళ్ళ నుంచి భార్యను కాపాడుకోలేక నేనే నీ ముగుడిని బట్టలు తీపి చూపించలేక పెళ్ళాలి లేపేయమని మీడియేటర్ ద్వారా మనల్ని ఫిక్స్ చేశాడు ఏం ఫిక్స్ చేయడమో ఏంటో సింగిల్ మటర్ కోసం నలుగురు పోటీ పడుతున్నారు రాజేసి లేపేద్దామా ఇంకో 4 గంటలు ఉన్నాయి కదా వాళ్ళని కూడా ఫిల్టర్ చేసి ఆ స్టార్ మహిళ ఎవరో డిసైడ్ చేద్దాం
హాయ్. ఏంటి అచ్చడి గారు అమ్మను? మీకు విషయం చెప్పాలని బ్యాంకాక్ రావడం వల్ల నాకు ఓ మంచి లవర్ దొరికాడు. లవర్ దొరికాడా? కొరికాడా? అన్నంత షాక్ అయ్యారేంటి? ఏంటి సడన్గా అలా డల్ కొట్టేశారు? మీ డల్లు మీ ఇష్టం అనుకోండి, కాకపోతే అది మీ ఫేస్కి అంతగా మ్యాచ్ అవ్వలేదు. ఎక్కాల్సిన బస్సు మిస్ అయితేనే ఫీల్ అవుతాం, అలాంటిది మిస్ మిస్ అయితే బాధగా ఉండదా? పేతాస్ డైలాగులు చెప్తున్నారు, కొంప తీసి లవ్లో ఫెయిలా? మామూలు ఫెయిల్ కాదు, డిజాస్టర్. స్టడీస్లో ఫెయిల్ అయినా ఇంత బాధపడేవాడిని కాదు. ఫుడ్ పెట్టడానికి హోటల్ ఉంది కాబట్టి. కానీ నా బిడ్డకి తెల్లవలసిన లవర్ దూరం అయితే? ఎలా ఫెయిల్ అయింది మీ లవ్? ఎందరో అమ్మాయిని చూశాను. మీకు ఆ వీక్నెస్ కూడా ఉందా? కళ్ళతో చూశాను, బాడీ టెంప్ట్ అవ్వలేదని చెప్తున్నాను. కానీ ఓ అమ్మాయిని చూడగానే గుండె లయ తప్పింది. నా పెదాలు నీతో మాట్లాడాలని, నా చేతులు నిన్ను కౌగిలించుకోవాలని, నా కాళ్ళు నీతో కలిసి నడవాలని, ఫీల్తో చెప్పాలని ఆమె దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఓ న్యూక్లియర్ బాంబ్ వేసింది, ఎవరినో ప్రేమిస్తున్నట్టు చెప్పింది. మీరు చెప్పేది వింటుంటే ఆ అమ్మాయి నేనే అనిపిస్తుంది. నువ్వే ఓరి నా బురిడి, నేను చెప్పేది కూడా నీ గురించే. నిజమా? మీ బాబు మీద ఒట్టు. థాంక్యూ. చూశారా సార్ మీ హీరో పెర్ఫార్మెన్స్? ఏంటి అది పెర్ఫార్మెన్సా? అవును సార్, లవ్ సీను. నేను నిజం అనుకుంటున్నానయ్యా. చూసారా డైరెక్టర్ అయింది కూడా ఏది నటనో ఏది నిజమో తెలుసుకోలేకపోయారు. మా ప్రాణాలు తీస్తున్నావు కదరా. అసలు ఎవడి నా కొడుకు? నా కొడుకు? మీ కొడుక? అవును సార్. ఏదో మీ పుణ్యమాని వాడు హీరో అయితే డేట్లు రేట్లు చూసుకుంటూ ప్రొడ్యూసర్స్తో ఆడుకుంటూ క్యారవాన్లో ప్యాక్ ఆడుకుంటా. ఓకే, హీరోని చేస్తాం. పెట్టుబడి ఎంత పెడతావు? ఏంటి డబ్బులుగా? మరి ఫ్రీగా అయితే ఆంధ్రాలో 6 కోట్ల మంది రెడీగా ఉన్నారు. ఎంత ఇస్తావో ఆలోచించుకుని చెప్పు. అంతవరకు టీవీలో యాడ్లాగా మధ్య మధ్యలో వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. ఏంటి నటిస్తున్నాడు అనుకుంటే జీవిస్తున్నాడు? పదే పదే ఫోన్ చూస్తుంటే ఏంటో అనుకున్నాను, ఇప్పుడు పాటల దాకా వచ్చారన్న మాట. వీళ్ళెవరో తలుపులు ఎంత బాగాలాగా తెరిచిపెట్టారు. ఎవరు నువ్వు? బాయ్ని. 10-12 ఏళ్ళ వాళ్ళని బాయ్ అంటారు. 50+ ఉన్నా. నువ్వు బాయ్ ఏంటి? బాబాయ్ అవుతావు. కానీ నేను అన్నది ఆ బాయ్ కాదు, రూమ్ బాయ్ని. అయితే మాత్రం తలుపు కొట్టి రావాలని తెలీదా? వేస్తే కొట్టేవాడిని, బార్లా తీస్తే. ఎక్కడ వచ్చేస్తావా? ఈ అటెండ్ మెయింటెనెన్స్ బాగాలేదు, నేను చెక్ అవుట్ చేస్తున్నా. మీ ఓన్ కనిపిలు బాబా. అంత మాట అనకండి, ఏదో పట్టుకూటి కోసం పనిచేయడానికి వచ్చిన పొట్టియాలని. నన్ను అంటున్నావా? నిన్ను అనుకుంటున్నావా? మీకు కావాల్సింది తీసుకోండి. అవును నాకు డౌట్ బాబు, రూమ్ లో మీ ఇద్దరే ఉన్నారు కదా, సీక్రెట్ మామూలుగానే చెప్పుకోవచ్చు కదా. కుర్చీ ఎక్కి మంచం ఎక్కి చంక ఎక్కి అలా అక్కలో చెప్పాలా? అక్క అక్క ఎవరు? బోనసాయ మొక్క పక్కన తాడి చెట్టు లెక్క ఉంది అక్కేగా. నీకా? నీకు కాదు. మరి చెక్క. మే ఇద్దరు ముగ్గురు పెళ్ళాం. ఎవడికి దేవదాసు సాయి శక్తులా తగ్గుతున్నాడు? ఏంటి సార్ ఇది? చెయ్యి నొప్పి పెట్టాలి తలుపు కొడుతుంటే కమ్మి అనకుండా దర్జా కూర్చొని తగ్గుతున్నారు. తిప్పిస్తాడేవో. చూడమ్మా పిల్లల్ని కూడా చూడకుండా మీ డాడీ ఎలా కొట్టాడో. ఏంటి సార్ ఇది? మీరు అనుకుంటే మీ అమ్మగారు కొడుతున్నారు. నాయన నేను మీ ఫుట్బాల్ లా కనిపిస్తున్నానా? ఎడబెడ వాయిస్తున్నారు. అబ్బో బ్యాంకాకు భద్రైడ్ తగ్గుతున్నాడు. పాప మీ డాడీ రక్తం కలుపుతాడేమో. బకెట్ అనేది తెచ్చిపెట్టమ్మా. డాడీ మీ తాతగారా? మళ్ళీ కోత పోస్తే చస్తా. ఆయన మా ఆయన. ఆయన మీ ఆయన? ముసలోడి దసరా సంక్రాంతి దీపావళి పండుగ లాగా ఆయన వయసు ఏంటి, మీ వయసు ఏంటి? ఆంధ్రలో మీకు యంగ్ హస్బెండ్ దొరకలేదా? ఈ స్పైన్ ఫ్లూ కట్టుకుంటున్నారు. వీడు అన్ని పనులు దగ్గుతూనే చేసేట్టున్నాడు. ఊరిడి అప్ప లేవడానికి కూడా లిఫ్ట్ అడుగుతున్నాడు. వీడితో చేయాలా కలిపామమ్మా. హలో బాస్, ఎంతసేపు అయింది వచ్చి పడి? జస్ట్ ఇప్పుడే పుట్టడైనా గట్టిగా తన్నాడు రా. మీరు అదృష్టవంతులు, మిమ్మల్ని ఒక్కడే నన్ను ఇద్దరు. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదురా. లేట్ ఎందుకు? లోపల ఎపిసోడ్ ఓపెన్ చేయి. లేటే ఓపికలేదు జారబడి నేస్తాను. ఆ అమ్మాయి ఒక నర్సు, ఆ ముసలాడు డబ్బు జబ్బు ఉన్న ఒక పేషెంట్. కట్ చేస్తే హాస్పిటల్. నేను అడిగేది మీ ఆరోగ్యం సార్. ఆరోగ్యం మహాభాగ్యంగా ఉంది.
మనసే బావలేదు. ఏ లవర్ గుర్తొచ్చిందా? కవర్ చూడు, నీకే తెలుస్తుంది. దేనికి సార్ మన ఫోటోలు తీయించారు? నేను నొక్కించలేదమ్మా, ఎవడో క్లిక్ చేసి కొరియర్లో పంపాడు. దేనికి? 1,00,000 రూపాయలు కావాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. లేదంటే? లేదంటే? నీకు నాకు అక్రమ కనెక్షన్ ఉందని చెప్పి ఈ ఫోటోల్ని ఏటీవీ నుంచి జీటీవీ వరకు, TV1 నుంచి TV9 వరకు అన్ని ఛానల్స్కి ఇస్తాడట. చివరికి సప్తగిరి భక్తి ఛానల్ కూడా ఇచ్చేస్తాడట. వాళ్ళు ఏం చేసుకుంటారు? రోజుకు 5 సార్లు రిపీట్ చేసుకుంటారు. 3-4 మేధావుల్ని పిలిచి మీటింగులు పెడతారు. పెట్టనివ్వండి, నాకు ముసలుడికి సంబంధం ఉందంటే ఎవరు నమ్ముతారు? అయ్యో, ఈ మధ్య ఆంధ్రాలో ముసలాళ్ళనే నమ్మడం మానేశారమ్మా. నిజమే, ఏదైనా జరిగితే మీ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. నా ఇమేజ్ పోతే పోయిందమ్మా. పెళ్లి కావలసిన పిల్లవి, నీ జీవితం నాశనం అయిపోతుందని బాధపడుతున్నా. మీరు నిజంగా చాలా గ్రేట్ సార్. అందుకే ఆ 1,00,000 వాడి పాకెట్ లో కొట్టి నెగటివ్స్ తెప్పించేస్తాను. నాకోసం అంత డబ్బిచ్చి మీరు ఓల్డ్ ఏజ్కి వెళ్తారా? నాకేం కర్మ అమ్మా, నా దగ్గర ఇంకా 50 కోట్ల ఆస్తుంది. ఏంటమ్మా ఫీల్ అవుతున్నావా? లేదు, మీరు చెప్పేది ఫాలో అవుతున్నా. 1,00,000 కాదు, వాడికి మీరు ఫోటోలు ఖర్చు కూడా ఇవ్వద్దు. ఇవ్వకపోతే నీ లైఫ్ లైవ్ టెలికాస్ట్ అయిపోతుందమ్మా, ఛానల్స్ లో పడి చెడిపోతావు. అయితే ఈ అబద్ధాన్ని నిజం చేద్దాం. అంటే నాతో కనెక్షన్ పెట్టుకుంటావా? కాదు, పెళ్లి చేసుకుంటాను. నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? ఇదే ప్రశ్న జ్యోతి సినిమాలో జయసుద గుమ్మని అడుగుంటే, మానానికి పిల్లలు అంబికా కృష్ణదాస్ అడుగుంటే? అది సినిమా, మంది కాదు అని ప్రూవ్ చేద్దాం. నన్ను చేసుకుని ఏం సుఖపడతావు? సుఖం అంటే శారీరక సుఖమేనా? మీకున్న ఆస్తి ఎంత మందికి ఉంటుంది? ఏమన్నా సారీ, మనసును పోయి ఆస్తి అనేశాను. అది కాదు, 1,00,000 కోసం, 50 కోట్ల కోసం, మీ 50 కోట్ల కోసం. వాడు జీవితాంతం ఏదో రకంగా మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉంటాడు. వాడికి బుద్ధి చెప్పాలి, మీ 50 కోట్లు కాపాడాలి. నువ్వు నర్సు కాదమ్మా. మరి నా హ్యాండ్ స్టిక్కువి. వెరీ గుడ్, ముసలాన్ని భలే బురుడి కొట్టించావు. నువ్వు మామూలు డెక్కో కాదు, గుర్రపు డెక్క. నేను 1,00,000 గేల వేస్తే నువ్వు ఏకంగా 50 కోట్లకు వలేసావు. త్వరగా ఆయన పెళ్లి చేసుకొని చంపేస్తే చెరో 5 కోట్లు పంచుకొని హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. 5 కోట్లు ఏంటి? 50-50 అనుకున్నాగా. ఆ లెక్క 1,00,000 విషయంలో, ఇప్పుడు లెక్క మారింది. అంటే బ్లాక్ మెయిల్ ఆలోచన నీది, ఆచరణ నాది కాబట్టి 50-50. కానీ పెళ్ళి ఆలోచన, ఆచరణ రెండు నావే కాబట్టి ఆస్తి మొత్తం కావాలంటే పెళ్ళవగాని నీకు 1,00,000 పాడేస్తా. ఎక్కడన్నా స్టూడియో పెట్టుకో. చివరకు నన్ను బురిడించేస్తావా? అలా ఫీల్ అయి ఫూల్ అయిన ఆ బ్లాక్మెయిల్ గాడు నర్సును లేపేయాలని మనకి ప్యాకేజీ ఇచ్చాడు. ఆ సైగలేంటి, నీరసంగా ఉందా? మనం చంపాల్సింది ఆ ముసలోడు పెళ్ళాన్ని కాదు, పొట్టోడు పెళ్ళాన్ని. పొట్టోడు ఎవడు? రే, మన సురేష్ గారిని షాలిని వదిలేసిందంట తెలుసా? ఏ మనోడు ఏమైనా చేయట్లేడా? ఆడేం చేయట్లేదని వదిలేసిందంట్రా. చెప్పు. ఇక్కడ ఫ్రెండ్తో కాస్త పర్సనల్గా మాట్లాడాలి. మీరంతా బయటికి వెళ్తారా? సర్లే, పదండి. సుమన్, మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నాడు. నిజమా? అవును, వాడెవడో అమితాబ్ బచ్చన్ కన్నా అడుగున్నారా ఎత్తున్నాడు. ఈ పక్కన ఎవడున్నాగా అంటాడు. సీరియస్? ఓకే ఓకే ఓకే, నా గురించి చెప్పలేదు మీ డాడీకి? చెప్పాను, మన వంశంలో అందరూ పొట్టే, పొడుగువాడికి ఇచ్చి పెళ్లి చేస్తే పిల్లలు పొడుగ్గా పుడతారని ఈ పెళ్లి చేస్తున్నాడు. జరగదు అది. జరుగుతుంది. నేను చెప్తా, యూ డోంట్ వరీ. రే రండి. ఓం ఏవులో తాడాయ నమః, ఓం సెల్టవరాయ నమః, ఓం ఈ ఫిల్టవరాయ నమః. అమ్మా, ముహూర్తం టైం అయింది, పెళ్లి కుమార్తెని తీసుకురండి. పంజుడు మొఖం ఏంటి? ఇదేంటి కుమారి పెళ్లి? మీ అన్న ఏమో పొట్లకాయంతున్నాడు, అదేమో దొండకాయంతుంది. అయినా కూడా చక్కగా పెళ్లి చేసుకుంటున్నారు. మీరు మాత్రం పెళ్లిళ్ళు చేయడం తప్ప మన పెళ్లి గురించి ఆలోచించట్లేదు. ఆలోచించి ఆలోచించే కదా చుట్టూ మొత్తం ఉడి మెట్ట పొలాలా తయారైంది. త్వరలోనే చేసుకుందాం. ఇంకా లేట్ అయితే చూసుకోవడం తప్ప చేసుకోవడం ఉండదు. ఫీల్ అవ్వకు, మనకి కళ్యాణ ఘడీలు దగ్గర పడ్డాయి. మా అమ్మా నాన్నలు ఎలాగైనా ఒప్పించి నేను చేసుకుంటాను. 5-6 ఏళ్ళు ఒప్పి పట్టు. అనవసరంగా మిమ్మల్ని ప్రేమించి వచ్చాను. ఏం చెక్క, ఏ సిరివెన్నెల సీతారామ శాస్త్రినో, రామ జోగే శాస్త్రినో ప్రేమించుంటే ఈ పాటికి నా జీవితం 4 పాటలు ఆరు చూన్స్లో ఉండేది. బాబర్ది, నువ్వు మాంగళ్యధారణ కానీ కరెంటు స్తంభంలో లేచి నిలబడితే తాడేలా కడతావురా. అమ్మాయిని నిలబడతా, నువ్వు పడుకుని కట్టు, కంఫర్ట్గా ఉంటుంది.